Hello viewers, Namaste. Nenu Dr. Maitri, fertility expert, founder and clinical head of Maitri Sri Fertility Center, Kukatpalli, Hyderabad. Ee roju manamu PCOS lo laparoscopy role anedi enti ఈ విషయం గురించి తెలుసుకుందాము. చాలామంది పేషెంట్స్ని కలుస్తున్నప్పుడు మాకు పిసిఓడి గురించి ఆపరేషన్ అనేది చేశారు, బట్ ఈ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మాకు సక్సెస్ అనేది కాలేదు, ఇంకా మళ్ళీ మా నీటి బుడగల సమస్య అనేది ఈ విధంగానే ఉంది అన్నట్టుగా చెప్తుంటారు. సో వీటన్నిటికీ మనం ఈరోజు ఆన్సర్స్ అనేవి తెలుసుకుందాము. సో జనరల్గా అసలు ఈ పిసిఓడి పేషెంట్లకి లాప్రోస్కోపీ అనేది ఎప్పుడు చేస్తారు? సో దానికి ఏమి అంటే, జనరల్గా ఇప్పుడు వీళ్ళు ట్రై చేస్తున్నప్పుడు ఎగ్ డెవలప్మెంట్కి మెడికేషన్ అనేది ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే మెడికేషన్ అనేది ఇస్తామో ఎగ్ డెవలప్ అయ్యింది రిలీజ్ అయ్యింది అంటే అప్పుడు వీళ్ళకి లాప్రోస్కోపీ చేయాల్సిన అవసరము అనేది ఉండదు. బట్ కొందరు పేషెంట్స్కి మనం ఎంత మెడికేషన్ అనేది ఇచ్చినా, ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినా, ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా కానీ రెస్పాన్స్ అనేది అసలు ఉండదు. వాళ్ళకి రెండో రోజు ఏ విధంగా అయితే స్కాన్ అనేది ఉంటుందో 9వ రోజు 10వ రోజు చేసినా కానీ అదే విధంగా ఉంటుంది, అసలు డెవలప్మెంటే ఉండదు. సో వీళ్ళు, దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ ఫర్ లాప్రోస్కోపీ. సో వీళ్ళల్లో మనము లాప్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాము. సో లాప్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తున్నప్పుడు అసలు ఏం చేస్తాము ఈ లాప్రోస్కోపీ చేసినప్పుడు? ఈ పిసిఓడి పేషెంట్లలో ఏం చేస్తామంటే, జనరల్గా లాప్రోస్కోపీ చేసినప్పుడు అండాశయం ఏదైతే ఉందో దాంట్లో ఒక 4 పంక్చర్స్ అనేవి చేస్తాం. పంక్చర్స్ అంటే పైన పైన నీటి బుడగలని పంక్చర్ చేయడం అనేది కాదు, లోపల అండాశయం లోపల ఇంటర్నల్గా ఏదైతే కార్టెక్స్ అనేది ఉంటుందో అక్కడ వరకు వెళ్ళి దాన్ని డ్యామేజ్ చేస్తాము. సో అది కేవలం 4 పంక్చర్స్ అనేది ఇవ్వాలి. కొంతమందిని చూసినప్పుడు అసలు వాళ్ళ రిపోర్ట్స్ అనేది చూసినప్పుడు చాలా జాలి అనేది ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఒక ట్రీట్మెంట్ అనేది తీసుకున్న తర్వాత వాళ్ళ ఓవరీ అనేది కంప్లీట్గా స్కార్ అయిపోయి మొత్తం అసలు ఎక్సే లేకుండా అయిపోతుంది. సో ఎందుకు అయిపోతుంది అలా? లాప్రోస్కోపీ అనేది సరిగ్గా చేయని కారణం వల్ల. సో లాప్రోస్కోపీ చేస్తున్నప్పుడు మనకి బ్రెయిన్లో ఏముండాలంటే, వీళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించుకుంటున్నప్పుడు ఏ విధంగా మనం వీళ్ళకి చేస్తే ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో మనం లాప్రోస్కోపీ చేయాలి. సో అలా కేవలం ఓన్లీ 4 పంక్చర్స్ మాత్రమే ఇస్తున్నాము, అది కూడా దేనికి? వాళ్ళ హార్మోన్స్ అనేది బ్యాలెన్స్లోకి తేవడానికి. ఎప్పుడైతే మనం పంక్చర్ అనేది చేస్తున్నామో కార్టెక్స్లో, మేల్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది వీళ్ళల్లో తగ్గుతుంది. హార్మోన్ ప్రొడక్షన్ తగ్గి LH లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. సో అలా వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్తో, దాని నెక్స్ట్ మంత్తో ఎప్పుడైనా కానీ వీళ్ళకి ఎగ్ డెవలప్మెంట్కి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తున్నామంటే అప్పుడు వీళ్ళ ఎగ్ అనేది డెవలప్ అయ్యి రిలీజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో మెయిన్ రీజన్ అనేది నీటి బుడగల సమస్యలో లాప్రోస్కోపీ చేయడానికి రీజన్ అనేది ఇది. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీకు లాప్రోస్కోపీ అయినా కానీ మీకు తర్వాత స్కాన్ చేసినప్పుడు మీ నీటి బుడగలు అనేది అలాగే కనబడతాయి. ఒకసారి లాప్రోస్కోపీ అయిపోయాక అసలు నీకు నీటి బుడగలు లేవు అన్న క్వశ్చన్ అనేది ఉండదు. ఒకసారి నీటి బుడగలు అనేవి ఉన్నాయంటే ఎప్పటికవి అలాగే ఉంటాయి, బట్ అవి ఉన్నా కానీ మన టార్గెట్ ఏమి ఉండాలి? ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అవ్వాలి. సో అది ఏ విధంగా చేయాలి అన్న దానికే మనం లాప్రోస్కోపీ అనేది చేస్తున్నాం. ఏదో ఒక విధంగా ఇప్పుడు మీకు లాప్రోస్కోపీ అయ్యాక హార్మోన్స్ కంట్రోల్లోకి వచ్చాయంటే అప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని ఎగ్ రిలీజ్ అయిందంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ అవకాశం అనేది ఎప్పుడు వస్తుంది? ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యింది అంటేనే అది వీర్యకణాలతో కలిసే అవకాశము అనేది ఉంటుంది. సో మన టార్గెట్ అనేది అది ఉండాలి. అండ్ ఈ లాప్రోస్కోపీ అనేది చేసిన తర్వాత మళ్ళీ కొందరు ఏం చేస్తారంటే, ఒక మిస్టేక్ అనేది ఒక 2 ఏళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఆపేస్తారు. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు లాప్రోస్కోపీ ఎఫెక్ట్ అనేది ఉంటుందా లేదా అనేది ఇంకొక క్వశ్చన్. ఎప్పుడైనా కానీ లాప్రోస్కోపీ అనేది అయిపోయాక మీరు ఇమీడియట్గా ఒక 6 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే అది ఐడియల్. అలా కాకుండా ట్రీట్మెంట్స్ అనేవి ఆపేశారు అంటే అప్పుడు మళ్ళీ లాప్రోస్కోపీ ఎఫెక్ట్ అనేది మీకు ఇండెఫినెట్గా తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఉండడం అనేది పాసిబిలిటీ అనేది ఉండదండి. ఎప్పుడైనా కానీ లాప్రోస్కోపీ చేసిన తర్వాత వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్ ఏదో ఒక విధంగా మీరు న్యాచురల్గా 1 నెల కావాలంటే ట్రై చేసుకొని అలా అవ్వడం లేదు అంటే అయ్యో IVFO ఏదో ఒకటి చేయించేసుకుంటే మీకు సక్సెస్ఫుల్ అవుట్కమ్ అనేది ఉంటుంది. సో ఈ లాప్రోస్కోపీ అనేది అడ్వైస్ చేసినప్పుడు అంటే మనం దేని గురించి ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటున్నాం అనేది ఫస్ట్ అనేది తెలుసుకోవాలి. ఈ నీటి బుడగల సమస్య కంప్లీట్గా అనేది మాయం అనేది అయిపోవద్దు, బట్ మీ
కండిషన్కి అది హెల్ప్ అనేది అవుతుంది. అండ్ దీంతోపాటు ఒట్టి లాప్రోస్కోపీ ఒక్కటే దీనికి సొల్యూషనా అంటే డెఫినెట్లీ కాదు. దాంతోపాటు మీ చేతిలో ఉన్న రెండు ఫ్యాక్టర్స్ అనేవి ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఈ వెయిట్ అనేది కొంచెం కంట్రోల్ చేసుకోవడం. ఇంకొకటి, ఇంకో వెయిట్ అంటే గుర్తొచ్చింది, చాలామంది ఏమడుగుతుంటారంటే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 90 కేజీ ఉన్నాం కదా, మాకేం చెప్తున్నారంటే ఒక 10-15 కేజీ మీరు తగ్గినండి అప్పుడే ట్రీట్మెంట్ చేస్తారు అన్నట్టుగా కూడా చాలామంది చెప్తుంటారు. సో అది ఎంత మటుకు కరెక్ట్. ఎప్పుడైనా కానీ వెయిట్ రిడక్షన్ అనేది మనము ఒక నెల 2 నెలల్లో అయ్యే సమస్య అనేది ఉండదు అది. ఎందుకంటే అలా మీరు తగ్గారు అంటే అదే విధంగా మళ్ళీ రీబౌండ్ గెయిన్ అనేది కూడా అవుతుంది. సో ఎప్పుడైనా కానీ షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవద్దు, లాంగ్ టర్మ్గా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఒక నెలకి 2 కిలోలు తగ్గడము అనేది ఐడియల్, అంటే వారానికి ఒక 1/2 కేజీ అన్నట్టుగా తగ్గుతున్నారు. సో దానికి ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. జనరల్గా మీరు మీ ఫుడ్లో మోడిఫికేషన్స్ చేసుకున్నారంటే చాలా హెల్ప్ అవుతుంది. నైట్ పూట రైస్ కాకుండా చపాతి తీసుకొని టైము అనేది మీరు చూసుకొని, అంటే ఇప్పుడు 7-7:30 వరకు మీరు డిన్నర్ ఫినిష్ చేసుకొని మళ్ళీ పడుకోవడానికి ఒక 3 గంటలు గ్యాప్ ఉంది అంటే మీకు డైజెషన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయిపోయి ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువగా అవ్వదు. మధ్యాహ్నం పూట అన్నం క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని కూరలు ఎక్కువగా తినాలి, జంక్ ఫుడ్ కంప్లీట్గా కట్ డౌన్ చేయాలి. దీంతోపాటు మీ లైఫ్ స్టైల్లో డైలీ ఒక 15-20 మినిట్స్ ఫాస్ట్ వాకింగ్ అన్నా లేకపోతే యోగా ఆర్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి మీరు చేసుకున్నారంటే ఇవన్నిటిది ఒక ఎంపిరికల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే ప్రతి సైడ్ నుంచి మనం అటాక్ చేస్తున్నప్పుడు మీకు రిజల్ట్ అనేది కూడా ఈజీగా వస్తుంది. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటే దాంతో రిజల్ట్ అనేది రాదు, అన్ని ఫ్యాక్టర్స్ అనేవి కలిస్తేనే అది ఒక కంబైన్డ్ ఎఫెక్ట్ లాగా యాక్ట్ చేసి మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది. సో డెఫినెట్గా మీరు చేయవలసినవి చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం డాక్టర్ ట్రీట్మెంట్ అనేది కూడా యాడ్ అయినప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అనేది తొందరగా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయండి. థ్యాంక్ యూ.